सुरोती अम्मा मेरी जान कैसे मुन्ना मेरा रात खाए शहर में हम बेस हारे गांव मेरा घर पुकारे कल क्या होगा सोचता दिल थम सजा तारे ये बीमारी जान लेती काम छोटे घर बुझाड़े ये गरीबी हम जो जीते कम है क्यारे गाँव माटी दूर तो है छोड़ आए घर में भूखे भात लाने दूर आए भूख चाहे कितना भी हमको सताए साथ अपनों का हो तो गम भूल जाए भूख चाहे कितना भी हमको सताए साथ अपनों का हो तो गम भूल जाए देश तो है मान मेरा दिल ने बोले हाथ जोड़े मुश्किलों की इस घड़ी में तू सहारा रे देश तो है मान मेरा दिल ने बोले हाथ जोड़े मुश्किलों की इस घड़ी में तू सहारा रे गाँव माटी दूर तो है छोड़ आए में भूखे भात लाने दूर आए ओ, ओ, -ओ, 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 -ओ होगा सोचता दिल थम सा जाता रे कल क्या होगा सोचता दिल थम सा जाता रे ओ कल क्या होगा सोचता दिल थम सा जाता रे ఈ పాట వలస కార్మికులందరి స్మరణలో చేసింది దేశంలో పద్నాలుగు కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం వారి చేతులు ఇంకా వారి స్వేదమే ప్రపంచ పరిశ్రమకు ఇంధనం గుర్తింపులేని వ్యక్తులు కానీ ఆధునిక పరిశ్రమ యొక్క చక్రాలను కదిలించేది వారి చేతులే వారు చిందించే చెమట చక్రాలకు వేసే చమురు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహమ్మారి వల్ల బాగా దెబ్బతినబోయే విభాగం ఇది విల్ బి హిట్ వెరీ హార్డ్ ఇన్ many కంట్రీస్ చాలా దేశాల్లో ఈ విభాగం వ్యవస్థీకృతమైంది కాబట్టి అక్కడ వారికి చర్చలు జరపడానికి మార్గాలుంటాయి ఈ గండం గడవడానికి వారికి మార్గాలుంటాయి సరే పంతొమ్మిది వందల ముప్పై నాటి గొప్ప మాంద్యంలో దాదాపు ఇరవై నాలుగు శాతం మంది నిరుద్యోగులుగా మారారు ప్రపంచానికి జరిగే అతి దారుణమైన విషయంగా ఇది పరిగణించబడింది పేదరికం ఆకలి కరువుల కారణంగా కానీ వారు ఈరోజు అంచనా వేసేది ఏమిటంటే ఈ మహమ్మారి తర్వాత నిరుద్యోగ శాతం చాలా ఎక్కువగా ఉండొచ్చు ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో ఉన్నదానికంటే ఈరోజు ప్రపంచ నిర్వహణ కొంచెం మెరుగ్గా ఉంది కాబట్టి మనం కొంచెం మెరుగ్గా దీన్ని దాటచ్చు కానీ శ్రామికులు అని పిలువబడే విభాగం వీరు చాలా తీవ్రంగా దెబ్బతింటారు దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే సాధారణంగా గ్రామాల్లో మనకు తెలియదని కాదు కానీ ఇది మీకు పట్టదు సాధారణంగా గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కొంత భూమి ఉంటుంది ఇంకా ఎప్పుడు ఏదో ఒక పని ఉంటుంది కానీ ఇప్పుడు మేము ఈ ప్రజలకు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ స్థలానికి చెందని వారు ఎంతమంది ఉన్నారో మేము చూస్తున్నాం వాళ్ళు సీజనల్ పని కోసం వేరే ప్రాంతాల నుండి వలస వచ్చారు ఇంకా వారంతా ఇక్కడ చిక్కుకున్నారు వారి ఇంటికి తిరిగి వెళ్ళలేరు వారికి డబ్బు లేదు ఆహారం లేదు ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే వారి కుటుంబాలు ఎక్కువగా ఇక్కడ మగవారున్నారు వారి భార్యలు పిల్లలు తల్లులు ఇంకా ఇతరులు తమ గ్రామాల్లో ఎక్కడో దూరంగా ఉన్నారు వారికి ఏం జరుగుతుందో అనే ఆందోళన వారిలో చాలా మంది ఆచూకీ కోల్పోయారు ఫోన్ బిల్లుల్ని చెల్లించలేనందున వారితో మాట్లాడలేరు సరే ఇప్పుడు మేము ఆహారం అందిస్తున్న జనాభా సంఖ్య పదకొండు వేలకు పైగా దాటింది చూడబోతే అది మరింత పెరిగేలా ఉంది లాక్డౌన్లో కొంత సడలింపు జరగడం ప్రారంభమైంది కోయంబత్తూర్ నగరం రెడ్ నుండి ఆరెంజ్కు మారింది కాబట్టి వారు చెప్పేది ఏమిటంటే ఈ నెల పది లేదా పన్నెండవ తేదీలోపు కొత్త కేసులు లేకపోతే వ్యాధి వ్యాప్తి లేకపోతే అది గ్రీన్ జోన్లోకి మారుతుంది అంటే ప్రజలు బయటికి వెళ్ళి స్వేచ్ఛగా ఎక్కడైనా పనిచేయచ్చు కానీ ఇప్పటికీ ఇది వారి సమస్యను పరిష్కరించదు ఎందుకంటే వ్యాపారాలు తెరవచ్చు కానీ అవి వెంటనే సందడి చెయ్యండి దీనికి కొంత సమయం పడుతుంది ఒక నెల రెండు మూడు ఆరు నెలలు మనకు తెలియదు వారు శ్రామికులందరినీ పనిలో పెట్టడానికి ఎంత సమయం పడుతుంది అనేది పెద్ద ప్రశ్నార్థకం ఈజ్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ కానీ కనీసం నలభై ఐదు అరవై రోజులు పడుతుంది కాబట్టి దీనికి అంత సమయం పడుతుంది కాబట్టి రోజువారీ కూలీలు వ్యవస్థీకృత రంగంలో లేనివారు అంటే నిర్మాణం వ్యవసాయ కార్మికులు ఇంకా అనేక ఇతరమైనవి వారికి జీవనోపాధి ఉండదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ దేశంలో పెను సమస్యగా మారబోతోంది ఖచ్చితంగా ఇది వివిధ దేశాల్లో వివిధ స్థాయిల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి ఈరోజు శ్రామిక దినం భారీ సంఖ్యలో ఈ స్థితిలో ఉన్న ప్రజలకు మనం సేవ చేయాలనుకుంటే ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రపంచంలో ఉన్న రవాణా సమాచారం ఇంకా అనుసంధానత కలిగి ఉండి కూడా సరే ఒక మహమ్మారి ఉంది అది ప్రజల్ని చంపేస్తోంది ఇది రెండున్నర లక్షలు దాటిందనుకుంటా కానీ చాలా వ్యవస్థీకృతమైన రవాణా సామర్థ్యాలు ప్రపంచవ్యాప్తంగా విషయాలను తెలియచేయడానికి ఇంకా క్రియాశీలం చేయడానికి సామర్థ్యం ఉండి కూడా జరగకూడని ఒక విషయం ఏమిటంటే ప్రజలు ఆకలితో మరణించకూడదు మనిషి పొందగల అనేక రుగ్మతల్లో ఆకలి అనేది చాలా దుర్భరమైంది ఎందుకంటే ఇది చాలా కృంగదీస్తుంది ఇంకా మీలో మానవత్వాన్ని చంపేస్తుంది చాలా విధాలుగా ఆధ్యాత్మిక మార్గంలో ఆకలి ఒక సాధనం అక్కడ ఆకలితో ప్రారంభం కావాలి మీ కడుపులోని అగ్ని మీలోని ప్రతిదాన్ని తినేస్తున్న మీ సాధనను కొనసాగించటానికి మీ దృష్టిని నిలబెట్టుకోవడానికి మానవునిగా హుందాగా ఉండటానికి చాలా సాధన అవసరం ఉంటుంది అనుభవం ద్వారా ఆకలి బాధ నాకు తెలుసు కాబట్టి ఈ సామాన్య ప్రజలు వారు తమ ఇళ్లను విడిచిపెట్టింది ఏదో సాహసం చేయాలని కాదు కొన్ని ఆధ్యాత్మిక లక్ష్యాల సాధనలో కాదు కానీ కేవలం జీవనోపాధి కోసం సాధారణ అవసరం మనం తప్పకుండా వాళ్లను ఆకలి బాధల దిశగా వెళ్లకుండా చూడాలి లేకపోతే శ్రామిక దినాల వల్ల ఏమిటి ఈ ప్రశ్న పీయూష్ అడుగుతున్నారు నమస్కారం సద్గురు మన సమాజంలో సరిచేయాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి ఎంతో పని చేయాల్సి ఉంది అందుకు ఒక జీవితకాలం సరిపోదు అలాంటప్పుడు యోగా సాంప్రదాయంలో ముక్తి ఉన్నతమైనది ఎందుకు అయింది సమస్యలున్నది సమాజంలో కాదు సమాజమే ఒక సమస్య ప్రాథమికంగా సమాజం అంటే సమాజంలో అతి చిన్న సమూహం ఒక కుటుంబం ఇవన్నీ కలుపుకుపోతే ఈ రోజున అతి పెద్దదైన సమాజం అని చెప్పగలిగింది ఒక దేశం మనం వసుధైక కుటుంబం గురించి మాట్లాడుతున్నాం కానీ అది ఇంకా ప్రస్తుతానికి ఊహాలోకాల్లో మన కళలోనే ఉంది ఒక అంటువ్యాధి లాంటిది ప్రబలినప్పుడు ఏదో కొరత ఏర్పడినప్పుడు మొట్టమొదటిగా మనం విభజనలను చూసేది దేశాల మధ్య ఇది మా దేశం అది మీ దేశం అది ఇంకా లోతుగా వెళ్తే రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య ఉంటుంది ఇంకా లోతుగా వెళ్తే ఇది మా సంఘం అది మీ సంఘం ఇంకా లోతుగా చూస్తే కుటుంబానికి కుటుంబానికి మధ్య కూడా ఇది ఉన్న స్థితి ఏదైనా విపరిణామం జరిగినప్పుడే మీకు తెలుస్తుంది సంఘం యొక్క స్థాయి రూపకల్పన తెలుస్తుంది అందుకని సమాజం అనే నిర్మాణానికి కుటుంబం అనేది ఇటుకరాయి లాంటిది ప్రజలు ఇలా కలిసి రావడం తప్ప అంటే నేనది చెప్పడం లేదు జంతువులకు కూడా వాటి సంఘాలు వాటికి ఉంటాయి ఏనుగులకి వాటి సంఘం వాటికి ఉంటుంది నెమళ్ళకి కనీసం ఒక కుటుంబం ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు వాటిని చూస్తూనే ఉన్నాం ఇలా ప్రతి ప్రాణికే ఉంటుంది ఈ అలవాటు వల్ల మనం మనం కూడా సంఘాలను ఏర్పరచుకున్నాం సరే ప్రజలు ఎలాగూ ఇటువంటి తత్వాలు ప్రబోధం చేస్తూనే ఉన్నారు మానవుడు సంఘజీవి అని మానవుడు సంఘజీవిగా ఉండేది తను నిస్సహాయంగా ఉన్నప్పుడే ఎప్పుడైతే అతనికి సాధికారిత ఉంటుందో అప్పుడు తనకు తానుగానే ఉండాలి అనుకుంటాడు తనకేదైనా కావలసి వచ్చినప్పుడు అతనికి ప్రజలు కావాలి అతనికి ఏమీ అక్కర్లేనప్పుడు అందుకే మనిషి రెండిటికి మధ్య ఉన్నాడు రెండిటి మధ్య ఎక్కడో ఉన్నాడు అవసరాలకు ఇంకా అవసరాలకు అతీతంగా ఎదగాలి అన్న ఆకాంక్షకు మధ్య ఉన్నాడు బాగా చిక్కుకుపోయిన స్థితిలో ఉన్నవారిని అంటే వారి నిర్బంధ ప్రవర్తనలతో లేదా వ్యసనాలతో చిక్కుకున్న వారిని వాళ్ళని కూడా మీరు దగ్గరగా పరిశీలిస్తే బాగా తాగుబోతుని చూస్తే సరే రేపటి నుండి మద్యం దొరుకుతుందనుకుంటా ఊరికే చెప్తున్నా నాలాగా శాశ్వతంగా మత్తులో లేని వారి కోసం చెప్తున్నా ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వారికి ప్రధానంగా ఆదాయం మధ్య నుండి వస్తుంది అందుకే తాగుబోతులు మాత్రమే దీనికోసం తహతహలాడట్లేదు లేదా బహుశా వాళ్ళు పాటికి అలవాటును వదిలేశారేమో ఎవరికి తెలుసు ముప్పై ఎనిమిది రోజుల లాక్ డౌన్ లో రాజస్థాన్ లో ఒక లోకల్ అసెంబ్లీ మెంబరు ఏమన్నారంటే చేతుల్ని మద్యంతో తయారు చేసిన శానిటైజర్ తో కడిగితే కరోనా వైరస్ పోతుందంటే దాన్ని తాగితే ఖచ్చితంగా గొంతులో ఉన్న వైరస్ చనిపోతుంది అన్నారు కాకపోతే డెబ్బై శాతం ఆల్కహాల్ ఉండాలి అందులో మీరు డెబ్బై శాతం ఆల్కహాల్ ఉన్న మద్యం తాగితే అప్పుడు మిమ్మల్ని మరెక్కడో చూడాల్సి వస్తుంది ఒక దయ్యంలా మనిషిలో ఉన్న ఈ ఆకాంక్ష ఎవరైనా తాగుబోతులుగా మారుతున్నది రాష్ట్రానికి ఆదాయం ఇవ్వడానికి కాదు ఇది స్పష్టంగా తెలుసుకోండి ఎవరైనా తాగుబోతుగా మారేది తనను ఇబ్బంది పెడుతున్నా నుండో స్వేచ్ఛను పొందాలి అనుకుంటున్నాడు కాబట్టి అతని మానసిక పరిస్థితి అతన్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు అతని భార్య సతాయిస్తూ ఉండి ఉండొచ్చు లేదా ఆర్థిక ఇబ్బందుల సమస్య వాటన్నిటి నుండి స్వేచ్ఛ తెలుగులో ఒక సామెత ఉంది సర్వరోగాలకు సారాయి మందు అని మీకు ఏ బాధలున్నా సరే మద్యం ఒక ఔషధం ఎందుకంటే అన్నింటినీ నయం చేస్తుంది కాసేపటి వరకు మీకు క్యాన్సర్ ఉన్నా సరే మీరు బాగా తాగితే ఓ ఆరు గంటల పాటు క్యాన్సర్ ఉండదు మీకు కనుక ఈ వైరస్ ఉందనుకోండి బాగా తాగేయండి ఆరు ఎనిమిది గంటల పాటు మీకు వైరస్ ఉండదు అది కూడా మత్తులో మునిగిపోవచ్చామో కూడా మనకు తెలీదు అతను చెప్తున్నాడు అందుకే ప్రజలు తాగుతున్నారు మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు బాగా లోతుగా ఉన్న నిర్బంధాలను ఉదాహరణగా తీసుకుంటున్నాను ఎందుకంటే స్వేచ్ఛ పొందడానికి ప్రజలు రోజు రాత్రింబాళ్ళు కృషి చేస్తున్నారు ఎందుకంటే వారు ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందాలనుకుంటున్నారు కాబట్టి ఏదో ఒక స్థాయిలో స్వేచ్ఛను పొందాలి అన్న ఆకాంక్ష అది ఏ స్థాయి అనేది ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది ఈ ఆకాంక్షే ఎన్నో విధాలుగా మానవుడు పనిచేసేలా ప్రేరేపిస్తుంది ఈ భూమి గురుత్వాకర్షణ నుండి కూడా మనం స్వేచ్ఛను పొందాలి అనుకుంటున్నాం అందుకని వెళ్ళాలి వెళ్ళాలనుకుంటున్నాం స్వేచ్ఛను పొందాలి అన్న ఆకాంక్ష మీలో స్వేచ్ఛను పొందాలి అన్న ఆకాంక్ష ఇంతగా ఉన్నప్పుడు మిమ్మల్ని కట్టిపడేస్తున్న దాని నుండి విముక్తి చెందడానికి ఇదే సమయం కదా మీకు స్వేచ్ఛ కావాలి అన్నప్పుడు మీరు స్వేచ్ఛ గురించి ఆలోచించకూడదు మిమ్మల్ని బంధిస్తున్న వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి మిమ్మల్ని కట్టిపడేస్తున్న తాళ్లను మీరు నిజంగానే చూడగలిగితే సహజంగానే మీరు ముక్తి గురించి మాట్లాడతారు అందుకని మానవుణ్ణి కట్టిపడేసేది ఏమిటి అన్న అంశాన్ని మేము లోతుగా పరిశీలించాం ప్రాథమికంగా మానవుణ్ణి బంధించే విషయం ఇదే ఈ రోజున ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది నేను పొద్దున్న పూట చేయలేను సాయంత్రం చేస్తాను అంటారు దాని అర్థం ఏమిటంటే వాళ్ళు పొద్దున్నే నిద్ర లేవలేరు వాళ్ళ శరీరం బద్ధకంగా ఉంటుంది అందుకని తొమ్మిదింటికి లేస్తారు ఖచ్చితంగా లేటుగా పడుకుంటారు మరొకరు నేను పొద్దున పని చేయగలను నేను సాయంత్రం చేయలేను అంటారు వాళ్లను రాత్రి మెలుకువతో ఉండమంటే వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టినా సరే అతనికి ఆ సమస్య ఉంది కాబట్టి పెందరాడే పడుకుంటాడు అందుకని పొద్దున్న పెందరాడే లేస్తాడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్రజలు అన్నింటితో గుర్తింపులు ఏర్పరచుకుంటున్నారు ఆపై అది వారి స్వభావం అని వారు అనుకుంటున్నారు ఒకళ్లకు బాగా కోపం వస్తూ ఉంటుంది అందరి మీద అరుస్తూ ఉంటారు మీరు వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే ఇది నా స్వభావం ఏం చేయను అంటారు మీకున్న సమస్య ఇది ఒక్కటే మీ వ్యక్తిత్వాన్ని మీ స్వభావంగా మీరు అపార్థం చేసుకున్నారు అంతే మీ జీవితంతో ఉన్న సమస్య ఇదొక్కటే మీకుగా మీరు ఎరుకలేని స్థితిలో సృష్టించుకున్న వ్యక్తిత్వాన్ని మీ సహజ స్వభావంగా మీరు అపార్థం చేసుకుంటున్నారు మీరు ఇదే మీ స్వభావం అనుకుంటున్నారు నేను కోపంగా ఉండేవాడిని నేను బాధగా ఉండేవాడిని నేను సంతోషంగా ఉండేవాడిని ఇది మీ స్వభావం కాదు మంచైనా చెడైనా ఇది మీ స్వభావం కాదు అది మీ వ్యక్తిత్వం ఎన్నో విషయాలు కలగలిస్తే మీ వ్యక్తిత్వం అవుతుంది మీరు మంచి రంగులు ఎంచుకుని ఉండొచ్చు లేదా అసహ్యంగా ఉన్నవెంచుకుని ఉండొచ్చు మీరు మంచి రంగులు ఎంచుకుంటే ప్రజలు అబ్బో వారు మంచివారు అంటారు ఇతరులు అలా అనడం పర్వాలేదు ఎందుకంటే ఇతరుడు నా వ్యక్తిత్వాన్ని చూడగలరు వారు నా స్వభావాన్ని చూడలేరు కానీ నా స్వభావాన్ని నేను చూడలేకపోతే నా స్వభావాన్ని నేను అనుభూతి చెందలేకపోతే దాని అర్థం ఏమిటంటే నేను ఒక మాస్క్ పెట్టుకుని ఆ విషయాన్ని మర్చిపోయాను అని వైరస్ మాస్క్ కాదండి పూర్తిగా వేసుకునే మాస్క్ ప్రస్తుతానికి ఇది సరి అయిన ఉదాహరణ కాదు ఇప్పుడు అందరూ మాస్కులు పెట్టుకుని మాట్లాడుతున్నారు ఇప్పుడు బ్యాంకు దొంగ ఎవరో కూడా మీకు తెలీదు సిబ్బంది బ్యాంకు దొంగలు ఇద్దరు ఒకేలా కనిపిస్తారు ప్రస్తుతం మీరు ఒక మాస్క్ పెట్టుకుని ఇక ఆ మాస్క్తో అద్దం ముందుకు వెళ్ళి నుంచుని ఓ ఇది నా స్వభావం అనుకుంటే ఇది మూర్ఖత్వం కానీ దాదాపుగా ప్రపంచం అంతా చేస్తున్న పనిదే వారి వ్యక్తిత్వాన్ని వారి స్వభావంగా వారు అపార్థం చేసుకుంటున్నారు ముక్తి అంటే ఇదే మీరు సృష్టించుకున్న దాన్ని కొద్దిగా దూరంలో పెట్టడం ఇదే ముక్తి ముక్తి అంటే నేను స్వర్గానికి పోతానా స్వర్గం అనేది ఓ పెద్ద వల అవును మీరు ఒక స్వర్గంలోకి వెళితే ఇక కనీసం అక్కడి నుండి బయటపడలేరు అది ఒక వల కాదా కనీసం నరకానికి పోతే మిమ్మల్ని కాలుస్తారు మిమ్మల్ని కాలిస్తే అది అయిపోతుంది కానీ స్వర్గంలో అది ఒక వల అవును అది వల అవును మనం ముక్తి అన్నప్పుడు స్వర్గం గురించి మాట్లాడడం లేదు ఎక్కడికో పోవడం గురించి మాట్లాడడం లేదు మనం మాట్లాడుతున్నది మనం ఏదైతే సృష్టించుకున్నామో దానిలో ఎలా ఇరుక్కుపోయామో అన్న దాని గురించి మాట్లాడుతున్నాం దీన్ని విడదీయాలి అనుకుంటున్నాం మనం ఇక్కడ కూర్చునున్నప్పుడు ఒక జీవంగా ఉప్పొంగుతూ ఉండాలి అనుకుంటున్నాం ఒక మనిషిలా ఆలోచించడము ఒక మనిషిలాగా అనుభూతి చెందడము ఇది లేదా అది చేయాలను అనుకోవట్లేదు ఇవన్నీ చేయలేరని కాదు కానీ మీకు తెలుసు మీరు వేసుకున్న బట్టల్లాంటివే మీరు వేసుకున్నారు కానీ అవి మీరు కాదు అని తెలుసు ఇది కూడా అలాంటిదే అందుకే మనం ఎన్నో మార్గాలను సృష్టించాం వాటిల్లో ముఖ్యమైన మార్గం ఏమిటంటే ముక్తి అనగానే ప్రపంచంలో చాలా వరకు భక్తి గురించి మాట్లాడతారు ముక్తి అంటే భక్తి సాధారణంగా భక్తే ముక్తికి మార్గం ఇంకా ఎన్నో మార్గాలున్నాయి కానీ అతి తొందరగా చేర్చగల మార్గం ఇది ఎందుకంటే మానవుల్లో మనోభావాలు ఇంకా ఎంతో బలంగా ఉన్నాయి భక్తి అంటే మీరు నగ్నంగా ఉండడమే అంటే మీరు అన్నింటినీ తీసేశారు అన్నింటినీ పక్కన పెట్టారు మీ దుస్తులను మాత్రమే కాదు మీ దేహాన్ని మీరు నిర్మించుకున్న మానసిక చట్రాలను అన్నింటికే మించి మీ వ్యక్తిత్వాన్ని మీ వ్యక్తిత్వం వల్లే మీ శరీర ఆకృతి మీ జుట్టు ఉండే తీరు మీ శరీర ఛాయ ఇవన్నీ మీకు ముఖ్యమైనవిగా ఎందుకు మీ వ్యక్తిత్వం వల్లే మీ వ్యక్తిత్వం కొంచెం దూరంగా ఉంటే ఈ బట్టల్లాగా వదులుగా ఇలా ఉంటే మీరు ముక్తిలో ఉన్నట్లే సమాజంలో సమస్యలు ఉన్నప్పుడు ఎవరైతే వారి చెత్త నుండి కాస్త దూరంగా ఉండగలరో వారు బాగా సేవ చేయగలరా లేదా తమ చెత్తలో తాము చిక్కుకుపోయిన వారు బాగా సేవ చేయగలరా ఇది మీరే నిర్ణయించుకోవాలి ముక్తి లేకపోతే సరే ఒక్కొక్కరు ఒక్కో స్థాయి ముక్తిలో ఉన్నారు కొంతమంది కాస్త స్వేచ్ఛతో ఉండగలరు కొంతమందికి చాలా నిర్బంధ స్థితి ఉంటుంది కానీ మీకు ఎటువంటి నిర్బంధ స్థితి లేకపోతే ఈ గ్రహం మీద మీరు అత్యున్నతంగా ఉపయోగపడతారు ఈ భూమి మీద మీరు అతి సమర్థవంతంగా ఉంటారు మీరు ఏ స్థాయి అయినా సరే అక్కడ మీకు ముక్తి అవసరమవుతుంది మీరు ఎక్కడ ఉన్నారు అన్నది ముఖ్యం కాదు మీరు ముక్తి విముక్తి ఆకాశంలో తేలిపోవడం గురించి ఆలోచించకూడదు ఆకాశంలో తేలిపోవడం ముక్తి కాదు తెలుసా నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఎగిరే వాటిని చూస్తే నాకు చాలా ఉత్సాహంగా ఉండేది నేను మా ఇంటి మేడ మీదకు వెళ్ళి ఎన్నో గంటల పాటు పడుకునేవండి నా చిన్నతనంలో ఉన్న ఫోటోలు చూస్తే నేను ఎండకు మాడిపోయి ఉంటాను నా చర్మం ఎప్పుడు ఎండకు మాడిపోయి ఉండేది ఎందుకంటే నెల్ల తరబడి నేను వెళ్ళి మేడ మీద పడుకుని ఎన్నో గంటల పాటు డ్యాగలు ఇంకా గద్దలు ఎగురుతుండగా చూసేవాండి ఎన్నో సంవత్సరాల పాటు ఇది చూసిన తర్వాత గాని నాకు తెలియలేదు ఒకసారి ఉన్నట్లుండి తెలిసింది అది పైన ఉన్నాయి కానీ ఎప్పుడూ కిందికే చూస్తున్నాయని నేను ఇక్కడ భూమి మీద ఉండి పైకి చూస్తున్నాను ఒక పక్షిని ఒక గద్దని చూశాను అదేం ఆనందంగా లేవు ఒక్కోసారి ఆనందంగా ఉంటుంది కానీ చాలా వరకు ఎలక ఎక్కడుంది పాము ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటుంది నిజానికి అది ఆఫీస్కి వెళ్ళింది తన బతుకు తెరువు సంపాదించుకోవడానికి ఆ రోజుకి మనమేమో ఆకాశంలో పక్షి ఆహా ఆహా స్వేచ్ఛ అనుకుంటున్నాం ఆకాశంలో పక్షిలా స్వేచ్ఛగా అన్న ఆలోచనతో నేను ఒక హ్యాండ్ గ్లైడర్ తయారు చేసుకుని నా రెండు మోకాళ్ళు విరక్కొట్టుకున్నాను ఒకే దెబ్బలో అప్పుడే నేను ఇది గ్రహించాను ఇవన్నీ పైకి గురుతున్నాయి కానీ ఎప్పుడు కిందికే చూస్తున్నాయని ఎందుకంటే నిజంగా విలువైంది ఇక్కడే ఉంది మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం కానీ పైకి చూస్తున్నాం నేను కనీసం పక్షుల్ని చూశాను మీలో చాలామంది వాతావరణాన్ని కూడా కాదు స్వర్గం వైపు పైన అక్కడెక్కడో కానీ మీరు ఇలా అనేసరికి భూమి ఇలా తిరిగిపోయి ఉంటుంది ఏదేమైనా మనం పదకొండు డిగ్రీ లక్ష్యం మీద ఉన్నాం ఇప్పటి నుండి మీరు స్వర్గాన్ని చూపించాలి అనుకుంటే ఇది జీరో డిగ్రీలు అది ఉంది ఇక్కడ అందుకే మీ వ్యక్తిత్వం అంటే అది మీరు నిర్మించుకున్న నిర్మాణం మీరు సృష్టించుకున్న మాస్క్ అది ఇప్పుడేమో దాన్ని మీరు తీసివేయలేకపోతున్నారు ఎంత ఘోరమైన జీవితం అది మీరు దాన్ని పక్కన పెట్టలేకపోతే ఇక విషయం ఏముంది మీరు తొడుక్కున్న దాన్ని మీరు కావాలనుకున్నప్పుడు తీసేయగలగాలి లేదంటే మీరు చిక్కుకుపోయినట్లు ఇలా చిక్కుకుపోవడం వల్ల మీరు ఎన్నో విధాలుగా వైకల్యాన్ని పొందినట్లే మీ మాస్కులు మీరు తీసేయలేకపోతే ప్రస్తుతం తీసేయకూడదు అది చట్టం అది వేరే విషయం కానీ మీరు దాన్ని తీయలేకపోతే దేన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడలేరు ఇలా జరిగింది శంకరాన్ పిళ్ళై హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగం చేస్తున్నాడు ఇక చెన్నై నుండి అతని భార్య ఫోన్ చేసింది అక్కడ వాతావరణం ఎలా ఉంది అని అడిగింది అతను నాకేం కనిపించడం లేదు అంత మబ్బుగా ఉంది అన్నాడు అలా ఉంటుంది అంతా మబ్బుగా ఉన్నప్పుడు మీ వ్యక్తిత్వం అనే మబ్బు మిమ్మల్ని కంబేసినప్పుడు ఏది ఉన్నది ఉన్నట్లుగా మీరు చూడలేరు అందుకని ముక్తి అంటే ఇదే మీరు మీ మబ్బుని తొలగించుకున్నారు అన్నింటినీ ఉన్నవి ఉన్నట్లుగా చూడగలుగుతున్నారు అప్పుడు ఈ జీవం స్వేచ్ఛగా ఉంటుంది ఇప్పుడు మీరు దీంతో ఏం చేయాలో నిర్ణయించగలరు ప్రస్తుతం దీంతో ఏం చేయాలో మీరు నిర్ణయించలేరు ఎందుకంటే ఈ సమాచారం ఈ పాత సమాచారం అంతా మీరు ఎటుపోతారో నిర్ణయిస్తుంది మీరు ఏమి చేయాలని చూసినా సరే మీరు ఇలా చేస్తూ ఉంటారు మీరు ఇటువైపు ఉంటే ఇక్కడ హాల్ నుంచో లేదా అక్షయ వంటశాల నుంచో అక్కడ నుండి వాసనలు వస్తాయి ఈశా యోగా సెంటర్లో ఒక సమస్య ఉంది మీరు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ధ్యానం బాగా జరుగుతుందని మేము మీకు చెప్పాం అప్పుడు మీరు లేదు ఇక్కడ కాదు అని ఇటువైపుకొస్తే ఇక్కడేమో పెప్పర్ వైన్ నుండి సువాసనలు ఇవన్నీ కాదులే అని అక్కడి పోయి కూర్చుంటే అక్కడేమో మూంద్రం పిరై ఇవన్నీ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు మీరు కొద్దిగా ఆకలితో ఎక్కడ కూర్చున్నా సరే నాకు తెలుసు మీరు దృఢ నిశ్చయంతోనే ఉన్నారు బట్ కానీ నిర్బంధ స్థితి ఉంది నిర్బంధ స్థితి ఉన్నది అంటే దాని అర్థం ఏమిటంటే మనం అదే చట్టంలో మళ్లీ మళ్లీ తిరుగుతున్నామని అదే చట్టంలో తిరగడం అంటే ఖచ్చితంగా మనం వలయాల్లో తిరుగుతున్నాం వలయాల్లో తిరగడం అంటే మనం ఎక్కడకు చేరుకోవడం లేదు అదంతా నేను పట్టించుకోను ఈ ప్రపంచంలో సమస్యలు ఉన్నాయి అంటే సమస్యలున్నది మీ వల్లనే అని మీరు అర్థం చేసుకోవడం లేదు ఎందుకంటే మీలాంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు తమ సొంత చెత్తలో వారు చిక్కుకుపోయి ఉన్నారు అందుకే ఈ సమస్యలన్నీ లేకపోతే సమస్యలేమున్నాయి ఒకవేళ ప్రజలు మనుషులు నిర్బంధ స్థితిలో లేకపోతే సమాజంలో ఏం సమస్యలున్నాయి అని అడుగుతున్నా నిజానికి ఎటువంటి సమస్యలు లేవు కానీ మనం ప్రజలకు ఆహారం పెట్టాలి కదా అంటే అసలు మనకు నిర్బంధ స్థితి లేకపోతే జనాభా ఎప్పుడో నియంత్రణలో ఉండేది అన్నీ మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగానే ఉండేవి ఏం జరగాలి ఏం జరగకూడదు అని మనం నిర్ణయించుకోగలిగేవాళ్ళం కానీ ప్రస్తుతం ప్రతిదీ అసలు సమాజం అనే నిర్మాణం ఉన్నదే మానవుడి నిర్బంధ స్థితి వల్ల కానీ మనం అది మన స్వభావం అనుకుంటున్నాం ఇది మీ స్వభావం కాదు మీరు మీ వ్యక్తిత్వాన్ని మీ స్వభావం అనుకుంటున్నారు అందుకని ఆధ్యాత్మిక ప్రక్రియ అంతా దీని గురించే సో దిరిచువల్ ప్రాసెస్ జస్ట్ దిస్ మీరు కల్పించుకున్న దాని నుంచి నిజంగా ఏదైతే జీవంగా ఉందో దాన్ని విడదీయడం అంతే ఇదే ముక్తి ఇది ఇప్పుడే జరగాలి మీరు మరెక్కడికో వెళ్ళినప్పుడు కాదు తరువాతి ప్రశ్న ఈ వార్త మొత్తం దేశానిక పూర్తి పూర్తి దేశవ్యాప్తంగా లాక్డౌన్ మే నాలుగు తర్వాత మరో రెండు వారాల పాటు పొడిగించబడింది దేశవ్యాప్తంగా లాక్డౌన్ మే పదిహేడవ తేదీ వరకు పొడిగించారు కానీ కొన్ని రకాల వ్యాపారం కొన్ని పరిశ్రమలు ఇంకా ఇతర విషయాల కోసం కొన్ని సడలింపులుంటాయి కానీ పదిహేడు వరకు ఇది క్రూరంగా అనిపించవచ్చు కానీ అది చాలా తెలివైన పని ఇంకా ఈ మహమ్మారి గురించి మాట్లాడేటప్పుడు ఇటీవలి కాలంలో మనం ఎదుర్కొన్న మహమ్మారి అనుభవం ఏమిటంటే ఏదైతే స్పానిష్ ప్రజలపై నింద వేయబడిందో అది దాన్ని స్పానిష్ ఫ్లూ అంటారు కానీ స్పానిష్ ప్లూ స్పెయిన్లో ప్రారంభం కాలేదు వాస్తవానికి అది మొదట అమెరికాలో కనిపించింది ఇది సరిగ్గా ఎక్కడ ప్రారంభమైందో మనకు తెలియదు ఇప్పుడు ఈ వైరస్ లాగానే ఇది కూడా నిజంగా ఎక్కడ ప్రారంభమైంది అనే దానిపై చర్చ జరుగుతోంది ఈ రోజుల్లో సమాచార వ్యవస్థ ఇంకా ప్రతిదీ చాలా బాగుంది కాబట్టి బహుశా మనం గుర్తించొచ్చు ఆ రోజుల్లో ఇది ఎక్కడ ప్రారంభమైందో ఎవరికీ తెలియదు కానీ మొదటి కేసు అమెరికాలో గుర్తించబడింది తర్వాత స్పెయిన్లో అక్కడ ప్రజల మధ్య కదలిక బాగా ఉండడంతో ఇది స్పెయిన్లో మరింతగా రాసుకుంది అంతేకాకుండా ఇది ఐదు కోట్ల మంది ప్రజల ప్రాణాలను తీసుకుంది ఆ రోజుల్లో జనాభా కేవలం నూట అరవై లేదా నూట డెబ్బై కోట్లే ఉన్నప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల మందిని బలి తీసుకుంది భారతదేశంలో కోటి ఎనభై లక్షల మంది మరణించారు ఈ కోటి ఎనభై లక్షల మందిలో అధిక భాగం సంఖ్య ఏమిటో మాకు ఖచ్చితంగా తెలీదు కనీసం ముప్పై నుండి నలభై లక్షల మంది ఆకలితో మరణించారు ఎందుకంటే బ్రిటిష్ దళాలు మొత్తం ఆహారాన్ని తమ దేశానికి యూరప్కు కు తీసుకెళ్లే వాళ్ళకి ఆహారం కావాలి కాబట్టి వారు బలవంతంగా ఆహారాన్ని మొత్తం తీసుకున్నారు అంచనా ప్రకారం ఎక్కడో ముప్పై నుండి అరవై లక్షల మంది ప్రజలు ఆకలితోనే చనిపోయి ఉంటారు కానీ మీరు వైరస్ కారణంగా చనిపోయే వ్యక్తుల్ని ఇంకా ఆకలి కారణంగా చనిపోయే వ్యక్తులను వేరు చేయలేరు ఎందుకంటే ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి నిజంగా ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు బహుశా ఆకలి కారణంగా మీరు వైరస్ బారిన పడచ్చు ఎన్ని విధాలుగా అనేది మాకు తెలియదు కానీ ఏదో విధంగా ఈ దేశంలో కోటి ఎనభై లక్షల మంది మరణించారు ఇంకా దుర్వార్త ఏమిటంటే ఆ వైరస్ కూడా స్పానిష్ ఫ్లూ కూడా ఫిబ్రవరి మార్చ్ సమయంలోనే ప్రారంభమైంది ఊపు అందుకొని తర్వాత నిర్వీర్యమైంది తర్వాత రెండవసారి వచ్చింది ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చింది అత్యధిక సంఖ్యలో ప్రాణాలను తీసుకుంది ఆ రెండోసారి వచ్చినప్పుడే సో కాబట్టి ఇది సమయం కాదు మీకు తెలుసా చాలా మంది ఇది రేపే ముగుస్తుందనుకుంటున్నారు ఇక నాలుగవ తేదీ నుండి వారు సంబరాలు చేసుకుని వీధుల్లో గెంతుదాం అనుకుంటున్నారు ఇలా చేయడం అనేది పరమ చెత్త పని ప్రస్తుతం ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అమెరికాలో మరణాల సంఖ్య అరవై వేల మందికి పైగా ఉన్న ప్రజలు గన్నులు పట్టుకుని మీకు తెలుసా గన్నులు వగైరా పట్టుకుని ప్రజలు వీధుల్లోకొచ్చి నిరసన తెలుపుతున్నారు లోని ఒక సెలూన్ హెయిర్ కట్స్ హెయిర్ సెలూన్ వాళ్ళు భారీ ఆయుధాలతో ఇద్దరు గార్డులను నియమించుకొని అక్కడ కాపలాగా నిలబెట్టి నేను నా వ్యాపారాన్ని తెరిచి ఉంచుతాను ఇది నా హక్కు అంటున్నారు వీటి వల్ల మనం భారీ మూల్యం చెల్లిస్తాం జనాభాలో ఒక శాతమైనా అలా ప్రవర్తిస్తే ఇది తీవ్రంగా ఉంటుంది అదృష్టవశత్తు ఈ వైరస్ యొక్క మరణాల రేటు స్పానిష్ ఫ్లూ అంత ఎక్కువ లేదు కానీ దీనివల్ల ప్రమాదం ఏమిటంటే బట్ ద ఆఫ్ దిస్ ప్రజలు దీన్ని ఎటువంటి లక్షణాలు లేకుండా మోసుకెళ్తారు లక్షణాలు లేని వాహకాలు ఇందులో భారీగా ఉంటారు అది అతిపెద్ద ప్రమాదం మొత్తం జనాభా దాన్ని మోసుకెళ్తూ ఉండొచ్చు కానీ ఎవరికీ తెలియదు ఇంకా చనిపోయేవారు చనిపోతూ ఉంటారు స్పానిష్ ఫ్లూ విషయంలో లక్షణాలు త్వరగా కనపడేవి చనిపోవడం కూడా త్వరగా జరిగేది అది ఏ వయసు వారిని విడిచిపెట్టలేదు కానీ ఈ వైరస్ వృద్ధ జనాభాను పూర్తిగా తొలగించి యువకులను బలహీనపరిచే అవకాశం ఉంది యువకులు దాని నుండి పూర్తిగా మినహాయించబడలేదు యువకులు చనిపోకపోవచ్చు కానీ వారి గుండె చుట్టూ ఉబ్బవచ్చు ఇంకా వారు అనేక రకాలుగా జీవితాన్ని గడపడానికి అసమర్థులు కావచ్చు రోజురోజుకు మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి మనకు ఇంకా పూర్తి స్పష్టత లేదు కానీ కఠినంగా మరో రెండు వారాలు వేసవి మండిపోతున్నప్పుడు మా అదృష్టం ఏమిటంటే ప్రతి రెండు రోజులకు మూడు రోజులకు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి లేకపోతే నగరంలో వేసవి వేడి పెరుగుతూ ఉంది ఇంకా చిన్న అపార్ట్మెంటుల్లో ప్రజలు నివసిస్తున్నారు నేను వారి నిరాశ స్థాయిని అర్థం చేసుకోగలను రేపు అర్ధరాత్రి తర్వాత బయటకు వెళ్ళొచ్చని వారు భావిస్తున్నారు కానీ అది పొడిగించబడింది అది ప్రభుత్వం తీసుకోదగిన చాలా కఠినమైన నిర్ణయం మనందరం మెచ్చుకోవాలి అక్కడ ఉన్న సవాళ్ళు దేశం ముందు ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ప్రజల శ్రేయస్సుకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సాహసోపేతమైంది ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ఎవరికైనా రాజకీయంగా చాలా నష్టమే కానీ ఇది సరి అయిన పని మనం ఈ లాక్డౌన్ కొనసాగించాలి పరిశ్రమలు ఇంకా ఆర్థిక కార్యకలాపాలను దశలవారీగా సడలిస్తూ కొనసాగించాలి కానీ మరో రెండు వారాలు దేశవ్యాప్తంగా ఇది రాష్ట్రాల ఎంపికల ప్రకారం జరుగుతుందని మేము అనుకున్నాం కానీ ఇప్పుడు నిపుణులందరితో అపారమైన సంప్రదింపులు జరిపిన తర్వాత వారు ఈ నిర్ణయానికి వచ్చారు మనం దీన్ని గౌరవించాలి ఇంకా దీనికి కట్టుబడి ఉండాలి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దీనికి తప్పక కట్టుబడి ఉండాలి ఎందుకంటే ఇది మామూలు సమయం కాదు భారతదేశంలో మనం రెండవసారి రావడాన్ని నివారించడం చాలా ముఖ్యం మనం అంతర్జాతీయ ప్రయాణాన్ని తగినంత కాలం పాటు విరమించాలి ఇది దేశానికి భారీగా ఖర్చవుతుంది కానీ దేశ జనాభాలో కొంత శాతం కోల్పోవడం కంటే ఇది మంచిది పడిపోయిన వాటిని మనం తిరిగి నిర్మించగలం కానీ మనం చనిపోతే అలాంటిదేమీ ఇక చేయలేం కాబట్టి ప్రజలు అదేం చేస్తుంది అంటున్నారు అమెరికాలో అరవై వేల మంది చనిపోయినప్పుడు ప్రజలు స్వేచ్ఛ గురించి ప్రశ్నిస్తున్నారు ఇది నేను ఎప్పుడూ గమనించిన విషయం మీరు స్వేచ్ఛ అనే ఒక పదం పలికిన క్షణమే మీరు బాధ్యత మారుతారు అందుకనే మనం బాధ్యత గురించి మాట్లాడదాం స్వేచ్ఛ సాధించడానికి బాధ్యత సాధనం బాధ్యత లేని చోట స్వేచ్ఛ లేదు మనం స్వేచ్ఛ గురించి మాట్లాడితే మనకు వ్యతిరేకంగా ఊహాజనితమైన పనులు చేసుకుంటాం కాబట్టి ప్రతి పౌరుడికి ఇది సమయం తెలుసా నిజంగా బాధ్యత వహించడానికి మన బాధ్యతను నిర్వర్తించడానికి కేవలం ఏమీ చేయకుండా ఉండడం ద్వారా మీరు ఈ ప్రపంచానికి సేవ చేస్తున్నారు ఇది అద్భుతమైంది కాదా ఇంకా అంతేకాక దీని అర్థం ఏమిటంటే ఇది ఈశాలో మాపై మరింత ఆర్థిక భారం మోపుతుంది ఎందుకంటే దీని అర్థం ఈ ఈ ఈ వేలాది మందికి ఆహారాన్ని అందించే సేవ మరింత ముందుకు సాగుతుంది ఇంకా ఆ సంఖ్య పెరగచ్చు ఈ సమయంలో పెయింటింగ్ తీసుకున్న వ్యక్తికి నేను కృతజ్ఞతలు ఇంకా అభినందనలు తెలియజేస్తున్నాను ఇది నాకు కేవలం శ్రమ పట్టింది ఇంకా ఐదు లక్షల డాలర్లకు పైగా ఇది కళాత్మక నైపుణ్యాల కోసం కాదు ఆ వ్యక్తి వారి హృదయంలో ఉన్న కరుణ వల్ల ఈ డబ్బును వారు సమర్పించారు ఇంకా ప్రస్తుతం పెయింట్ చేయడానికి చాలా సమయం ఉంది మరో రెండు వారాల లాక్డౌన్ వీక్స్ So, <laughs> hold back your compulsions for two more weeks, mukti may happen.